కొన్ని సంవత్సరాల క్రితం అంట కొంతమంది పరిశోధకులు లేకుంటే రీసెర్చర్స్ ఇంతకుముందు అమెరికా ఆర్మీలో పనిచేసి రిటైర్ అయిన ఆర్మీ వారిని ఇంటర్వ్యూ చేశారంట. వారు ఇంటర్వ్యూ చేసి వారు అడిగిన విషయం ఏంటంటే, శత్రువులు మిమ్మల్ని నిరుత్సాహపరచడానికి ఉపయోగించిన విధానాలు ఏంటి అని చెప్పేసి వారిని అడిగినప్పుడు ఆ రీసెర్చర్స్ తెలుసుకున్న విషయం ఏంటంటే, కొన్నిసార్లు అఫ్ కోర్స్ ఈ శత్రువులు ఈ సైన్యాన్ని ఏం చేసేవారంటే వారికి భోజనం ఇవ్వకుండా నీళ్ళు ఇవ్వకుండా అలా వారిని హింసించేవారు. కానీ ఆర్మీ వాళ్ళకి ఏంటంటే అది అలవాటు చేసుకుంటారు అనమాట వారి బాడీని. కొన్నిసార్లు భోజనం లేకుండా నీళ్ళు లేకుండా కొన్ని రోజులు ఉండిపోవచ్చు. అది అంతగా వారిపైన ప్రభావం చూపలేదట. అయితే మరికొందరు ఏం చేశారంటే టార్చర్ చేసేవారు, బాగా కొట్టేవారు, వేరు వేరు రీతిగా నొప్పిని కలిగించి మరి వారిని హింసించేవారట. అది కూడా ఒక రీతిగా అలవాటు, బాగా బలవంతులు కాబట్టి అప్పటికి చాలా వేదన కలిగినా ఓర్చుకునేవారట. కానీ ఈ శత్రువులు మరొక విధానాన్ని ఉపయోగించారు, అది బాగా పనిచేసిందట. అదేంటంటే, ఈ మిలిటరీ యూనిట్స్ ఎలా అంటే ఒక గుంపు ఉంటుంది, ఆ గుంపులో వీరందరూ కలిసి పనిచేస్తారు సైనికులు. సో వీరు ఏం చేశారంటే అందరిని ఒకే దగ్గర పెట్టకుండా వేరు వేరు దగ్గర పెట్టారంట, ఒంటరి వారిగా చేసేసారు. సో ప్రతిరోజు కలిసి పనిచేస్తూ ఉన్న ఆ స్నేహితుల నుంచి దూరం చేసేసరికి వీరు చాలా డిప్రెషన్లోకి వెళ్ళిపోయారు, చాలా నిరుత్సాహం చెందారంట. ఇంకా తట్టుకోలేకపోతారు వారు, చాలా చెప్పాలంటే ఒక రీతిగా థిక్ స్కిన్, చాలా ధైర్యంగా ఉంటారు, చాలా బలంగా ఉంటారు. కానీ ఒంటరిగా ఉండేసరికి వారు శత్రు యొక్క హింసలను భరించలేకపోయారట. ప్రసంగమా, దీన్ని బట్టి మనకు అర్థమవుతుంది ఏంటంటే, మనము ఒంటరిగా దేవునిలో ఉండలేము, ఒంటరిగా విశ్వాసంలో కొనసాగలేము, ఒంటరిగా దేవునికి నమ్మకంగా ఉండలేము. తక్కిన విశ్వాసులు మనకు కావాలి. సహవాసం అనేది మనకు అవసరము. అవును, దేవునితో వ్యక్తిగత సంబంధం ఉండడం మంచిదే, కానీ మనము పరిపక్వతలో ఎదగాలన్నా అలాగే విశ్వాసంలో కొనసాగాలన్నా ఇతరులు మనకు అవసరం. అప్పుడే మనం విశ్వాసంలో కొనసాగలం. సో హెబ్రీ గ్రంథకర్త అంటున్నాడు, కొందరు మానకురుచున్నట్లుగా మీరు మానకండి, సమాజముగా కూడుట మానకండి అని చెప్పేసి అంటున్నాడు. సమాజముగా కూడుట మానకుండా తరచుగా కలుసుకోండి అని చెప్పేసి అంటున్నాడు. అలా చెబుతూ 25వ వచనంలో అంటున్నాడు, కొందరు మానకురుచున్నట్టుగా సమాజముగా కూడుట మానక ఒకరినొకరు ఏం చేయాలంట, హెచ్చరించుచు అని అంటున్నాడు. ఇది కూడా ఒక ఆజ్ఞ, హెచ్చరించుకోవాలి ఒకరినొకరు. అలాగే గ్రీక్ లో కనుక చూస్తే ప్రెసెంట్ కంటిన్యూస్ టెన్స్, ఒకసారి హెచ్చరించేసి లేకుంటే ఒకసారి ప్రోత్సహించి ఆగిపోకూడదు. తరచుగా మనం ఒకరినొకరు ప్రోత్సహించుకోవాలి, హెచ్చరించాలని ఇక్కడ ఉంది, దాన్ని ప్రోత్సహించాలని కూడా తర్జుమా చేసుకోవచ్చు. మనము ఒకరినొకరు తరచుగా ప్రోత్సహించుకోవాలి, ప్రోత్సహిస్తూనే ఉండాలి. అయితే ఒకరినొకరు ప్రోత్సహించాలంటే మనం కలుసుకోవాలి. సమాజముగా కూడినప్పుడే ఒకరినొకరు ప్రోత్సహించగలము. కనుక ఆ విషయాన్ని మనం చేయాలి.